తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యా పెంటిట్యూక్ అంటే ఏమన్నాను, ఆది పంచకంలో ఏమేమి ఉంటాయి గ్రంథాలు? రైట్. ఈ ఐదు పుస్తకాల గురించి కొంచెం సేపు తెలుసుకోవడానికి అన్నింటినీ కలిపి ఒకసారి తెలుసుకుందాం. ఏంటి ఐదు పుస్తకాలు? ఇజ్రాయిల్ ప్రజలకి, యూదులకి అత్యంత పవిత్రమైన గ్రంథం ఇదే. ప్రారంభంలో ఇదొక్కటే ఉంది వాళ్ళకి, ఇంకా వేరేది లేదు. ఇదే అతి పరిశుద్ధమైనటువంటి గ్రంథం. ఈ ఐదు పుస్తకాలు కూడా ప్రారంభంలో ఒకే గ్రంథంగా ఉండేది, ఐదు గ్రంథాలు కాదు. కానీ కాలక్రమేణా ఏం చేశారంటే వాటి సబ్జెక్టు ఆధారంగా వాటిని ఐదు గ్రంథాలుగా విభజించారు. ఆ తర్వాత మరి మనం ఈ ఐదు పుస్తకాల గురించి మనం తెలుసుకోవాలి అంటే యూదుల చరిత్ర ప్రారంభమయ్యిందే అక్కడ ఐదు పుస్తకాలలో. వాళ్ళకు ఒక ఐడెంటిటీ వచ్చినటువంటి ఇది కాబట్టి, ఆ పుస్తకాలు కాబట్టి అది అతి ప్రధానమైనటువంటిది. దీనిని ఎవరు రాశారు ఈ ఐదు పుస్తకాలు కూడా? ఎవరు రాశారండి? గడి చెప్పండి. మోషే అని అంటారు. విన్నారా నేను చెప్పింది? మోషే అని అంటారు. కారణం ఏంటంటే ఈ ఐదు పుస్తకాలలో దేవుని తర్వాత నాయకుడిగా ఉండి నడిపించింది ఎవరు? ప్రధానమైనటువంటి ఫిగర్, ప్రధానమైన వ్యక్తిత్వం మనకి మోషే ప్రవక్త కనబడతాడు. కాబట్టి ఈ ఐదు పుస్తకాల యొక్క రచయితని మనం ఎవరికి ఆపాదిస్తామండి? మోషే. కానీ మోషే తన చేతుల మీదగా తాయిన రాయడానికి అవకాశం లేదు. క్లియర్? అందరు క్లియర్ అండి? ఇక్కడ నేను మీ విశ్వాసాన్ని పాడు చేయడానికి మాత్రం రాలేదు, కానీ సత్యాన్ని సత్యంగా చెప్పడానికి వచ్చాను. అమ్మ ఈ ఫాదర్ ఇంద్ర బాబు అప్పుడు అంటున్నాడు, మోషే రాలేదంటున్నాడు, ఇప్పుడు దాకా మోషన్. ఓకే. కొంతమంది కలిపి ఒక్కొక్కళ్ళు కొంత ఆ కాలపులో రాశారనేటువంటిది ఒక సబ్జెక్టు ప్రియా స్నేహితులారా. కాబట్టి ఈ పుస్తకం దేని గురించి చెప్తుందంటే క్రీస్తు పూర్వం 1800 నుంచి, అంటే ఈ ఆది పంచకం ఈ ఐదు పుస్తకాలు కూడా దేని గురించి చెప్తున్నాయంటే క్రీస్తు పూర్వం 1800 నుంచి 1500 మధ్యకాలంలో జరిగినటువంటి ఏది నేను మాట్లాడేది, ఈ యొక్క ఆదికాండానికి వెళ్తున్నాం మనం. ఆదికాండం గురించి తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు, దయచేసి అందరు కూడా ఇప్పుడు మనం ఆదికాండంలోకి వస్తున్నామండి. ఆదికాండం అనేటువంటిది ఎవరు రాస్తారంటే మోషే రాస్తాడని ఆపాదిస్తారు. ఓకే. ఈ పుస్తకాన్ని మనం ప్రథమంగా రెండుగా విభజించవచ్చండి. ఆదికాండాన్ని ఎలా విభజించవచ్చండి? రెండుగా. ఎలా అది? సృష్టి నుంచి అబ్రహాము వరకు ఒక భాగం అయితే, అబ్రహాము నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబు వరకు కూడా ఒక భాగం, వాళ్ళ పిల్లల వరకు కూడా ఒక భాగం. అర్థమైంది అందరికీ? ఆదికాండాన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించవచ్చండి? రెండు భాగాలు. మొదటిది ఏంటిది? సృష్టి. ఆ తర్వాత బాబేలు గృహపురము. ఆ తర్వాత జలప్రళయము. అర్థమైందండి? ఏంటి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు అబ్రహాము కనబడతాడు. ఎన్నో అధ్యాయాలు కనబడతాడు అబ్రహాము? వెరీ గుడ్. 1 నుండి 11 ఒక ఎత్తు అయితే, 12 నుంచి చివరి వరకు ఒక భాగం. కాబట్టి ఆదికాండాన్ని మనం రెండు భాగాలుగా. దీన్ని ఎవరు రాస్తారు అంటే మొదట్లో చెప్పాను కదా, దీన్ని ఆపాదించటం మాత్రం ఎవరికి ఆపాదిస్తారు? మోషే ప్రవక్తకి. రైట్. ఈ గ్రంథం దేని గురించి మనకు బోధిస్తూ ఉంది అంటే క్రీస్తు పూర్వం 1800 నుంచి 1500 మధ్య కాలంలో జరిగిన చరిత్ర. ఆ మొదటి భాగంలో దేవుడు సృష్టిని ఎలా కలుగజేశాడు, మానవుడు పాపములు ఎలాగ పడ్డాడు, ఆ తరువాత జరిగినటువంటి సంఘటనలు బాబేలు గృహము, అదేవిధంగా ఇంకొక సంఘటన, ముఖ్యమైన సంఘటన ఏంటండి? జలప్రళయం ఎలా జరిగింది, మానవులు ఏ విధంగా పాపములో పడిపోయారు, దాని తరువాత జాతులకు తండ్రి అయినటువంటి విశ్వాసమనందు నీతిమంతుడైనటువంటి అబ్రహాం యొక్క చరిత్ర, అక్కడ యూదుల యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. ఆ తరువాత మనం ఇస్సాకు, యాకోబు, ఇంకా యాకోబు కుమారులు ఎంతమంది, వాళ్ళే ఇస్రాయల్ ప్రజలకి ఆధారం. 12 గోత్రీకులు. ఎవరండి వాళ్ళు? 12. వాళ్ళు ఏ విధముగా ఇదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళారు, అంతవరకు మనం చదువుకుంటాం. ఆది కాండం అని ఎందుకన్నారు దీనిని?
బైబిల్లో మొట్టమొదటి పుస్తకమనే కరెక్టే. నేను అది కూడా ఒక అర్థం, అది బైబిల్లో అన్నిటికంటే కూడా మొట్టమొదటి ఆది పుస్తకం ఏంటండి? ఆదికాండం. రెండవది, ఇది సృష్టి ఆదిని గురించి తెలియజేస్తుంది. కాబట్టి దానికి జెనసిస్, జెనసిస్ అంటే పుట్టుక, ఓకే, బర్త్ అని అర్థం అండి. జెనసిస్ అంటే బర్త్ అని అర్థం, ప్రారంభం అని అర్థం అనమాట. కాబట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. రెండవ పుస్తకం ఏంటిదండి బైబిల్లో? నిర్గమ కాండం. నిర్గమ అంటే అర్థం ఏంటి? నిర్గమ అంటే ఏంటి? దాటిపోవటమా, వెళ్ళడం అంతే. మీరు ఆల్రెడీ, నేను అనేది అసలు మీనింగ్ అడుగుతున్నానండి, ప్రయాణం అంతే. నిర్గమనం అంటే ఏంటి? వెళ్ళిపోవుట. నిర్గమనం అంటే ఏంటి? వెళ్ళిపోవటం. ఎందుకు ఈ పుస్తకానికి ఆ పేరు వచ్చింది అంటే, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఏం చేశారు? స్వేచ్ఛలోనికి వెళ్ళిపోయారు. బానిసత్వం నుండి స్వేచ్ఛలోనికి వెళ్ళారు కాబట్టి దీనిని ఎగ్జడస్ అని అన్నారండి. ఆ ప్రయాణం అనమాట. ఎగ్జడస్ అంటే ఏంటి? ప్రయాణం. ఎక్కువ ప్రయాణం ఉంటుంది ఇందులో. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి అదంతా ఉంటుంది కాబట్టి దీనికి ఎగ్జడస్ అంటారు. దీనిలో మనం ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఆలకించుచున్న దేవుడు, ప్రజల యొక్క బాధలు చూస్తున్నటువంటి వాడు. వాళ్ళు మొరపెడితే ప్రజల బాధలని ఆయన విని దిగివచ్చే దేవుడు. మోషే ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధముగా ఐగుప్తు దేశంలో 10 అరిష్టాలను పంపించి విడిపించాడు, విమోచించాడు అనేటువంటి మనం తెలుసుకుంటాం. కాయిక ఆ సినాయి పర్వతం దగ్గర ఏ విధముగా దైవ సాక్షాత్కారం వాళ్ళకి కలిగింది తెలుసుకుంటాం. ఆకలితో ఉన్న ప్రజలకి మన్నా భోజనాన్ని దేవుడు ఎలాగా ఇచ్చాడు. అదేవిధంగా దప్పికతో ఉన్నటువంటి వారికి రాత్రి నుండి నీటిని ఎలాగా దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా దేవుడు వాళ్ళను ఏ విధముగా మేఘస్తంభము ద్వారా, అగ్నిస్తంభము ద్వారా నడిపించాడు. ఈ నడక గురించి మనం నేర్చుకుంటాం. ఇది ప్రధానమైన అంశము. ప్రజలు ఐగుప్తు నుండి స్వేచ్ఛా స్వతంత్రాల్లోనికి నడవడాన్ని మనం తెలుసుకుంటాం. నిర్గమనాన్ని మనం తెలుసుకుంటాం కాబట్టి దీనికి నిర్గమకాండము అని చెప్తారు. ఆ తరువాత దీన్ని కూడా మోషే ప్రవక్త రాస్తారనేటువంటిది రచయిత అతనిని ఆపాదిస్తాం. రెండవది ఏంటండి? తర్వాత మూడవ గ్రంథం ఏంటండి? లేవీ కాండం. అది కాకపోతే ఇది ఏదండి? లేవీయ కాండం. లేవీయులు అనేటువంటి వాళ్ళు ఎవరండి? యాజకులు. దీనంతటిలో కూడా దైవ కైంకర్యం ఎలాగ ఉంటుంది, పూజా ప్రార్థనలు ఎలాగ ఉంటాయి, ఆరాధనలు ఎలాగ ఉంటాయి, దేవాలయం ఎలాగ ఉంటుంది, ఏంటండి? ఏముంటాయి దేవాలయంలో? ఆ మందస్థంలో ఏముంటాయండి? అహరోను చిగుర్చిన కర్ర, 10 ఆజ్ఞల పలకలు, మన్నా కలిగినటువంటి పాత్ర, 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగుర్చిన కర్ర, మన్నా భోజనం కలిగినటువంటి పాత్ర, ఇవి ఉంటాయి. కాబట్టి దానిని ఏ విధంగా తయారు చేయాలనే విషయం కూడా ఎవరు చెప్పారండి? స్వయంగా దేవుడే. అవన్నీ కూడా మనం వెనక ఏ బలి చేయాలి, పాప పరిహార బలి ఏది, అదేవిధంగా కుష్టి వ్యాధిగ్రస్తుడు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, లేదా పాపం చేసినటువంటి వాడు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సంఖ్యాకాండము తరువాత ఏంటిదండి? సంఖ్యాకాండం అని పేరు ఎందుకు వచ్చింది దీనికి? మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మోషే ఇజ్రాయేల్ ప్రజల యొక్క జనాభాని లెక్కించాడు. ఇందులో ఉంటుంది, అర్థమైందా? మొట్టమొదటిసారిగా ఇజ్రాయేల్ ప్రజల లెక్కలు అక్కడ జరిగినాయండి. దేవుడు మోషేతో లెక్కించమని చెప్పాడు. కాబట్టి దానికి సంఖ్యాకాండం. సంఖ్య అంటే ఏంటి? లెక్క, లెక్క. కాబట్టి దానికి ఏమని పేరు వచ్చింది? కాబట్టి దాన్ని సంఖ్యాకాండం అంటారండి. ఇక ఐదవది అతి ముఖ్యమైనటువంటిది ఏంటిది? ద్వితీయ అంటే ఏంటి? రెండవసారి. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశకులు. ఉపదేశం అంటే ఏంటి? ద్వితీయ ఉపదేశం అంటే ఏంటి? రెండవ దీన్ని ఏంటంటే, మోషేకి దేవుడు చెప్పాడు, అబ్బాయ్ నీవు కనాను దేశంలో అడుగు పెట్టవు, కాబట్టి నీవు ఈ పర్వతం మీద, ఏ పర్వతం మీద? సినాయి పర్వతం మీద, హోరే పర్వతం మీద, ఇంకే పర్వతం మీద చెప్పండి మీ ఇష్టం, నెబో పర్వతం మీద. ఏ పర్వతం అండి? పిస్కా అనే శిఖరం మీద. ఇక మన ఇష్టం కదా, మనకు తెలిసిందే.
నెబో పర్వతం మీద పిస్కా అనే శిఖరం మీద ఆయన చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో మరొక్కసారి మోషే ప్రవక్త తన జీవిత కాలమంతా దేవుడు తన ద్వారా ప్రజలకు చెప్పిన దానిని మరొకసారి సింహావలోకనం చేస్తారు, మరలా బోధిస్తారు. దేవుని యొక్క సందేశాన్ని ఏం చేస్తారు, అక్కడ ఫలానా చోట అది జరిగింది, సినాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు మీరు ఈ విధవ పని చేశారు, దేవుడు ఇది చేశాడు, ఇలా ఉండమన్నారు, ఇలా ఉండమన్నారు, మీరు కొత్త దేశంలోనికి వెళుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది చివరి బోధన కూడా మోషేది. ద్వితీయ ఉపదేశం మళ్ళొకసారి బోధిస్తాడు, ఆయన బోధించినవన్నీ కూడా ప్రియులారా. కాబట్టి దీనికి ద్వితీయ ఉపదేశ కాండము. దీనిలో మనకు కొత్తగా ఏమీ కనబడవండి. నిర్గమ కాండము కాండ నుంచి సంఖ్యాకాండం వరకు బోధించిన దాననే మరలా అక్కడక్కడ కొన్ని భాగాలు మనకి ఇందులో కనబడతాయి అంతేనండి. కానీ మోషే దానిని ప్రజలకు మరొకసారి ఏం చేస్తాడు, బోధిస్తాడు, రిపీట్ చేస్తాడు. కాబట్టి దాన్ని ద్వితీయ ఉపదేశ కాండం అంటారు. దీనిని ఎనీ డౌట్ ఎవరు గట్టి మాట్లాడారు, ఎవరు అడిగారు ఏంటి, ద్వితీయ ఉపదేశ, థ్యాంక్ యూ సార్. కాబట్టి దీనిని ఆది పంచకము అంటారు. కారణం ఏంటంటే సబ్జెక్టు నడిచేదంతా ఒకటే. సృష్టించిన తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని ఏ విధముగా ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకుని వచ్చాడు, ఇది మనకి ఈ ఆది పంచకంలో కనబడేది. ఈ ఆది పంచకాన్ని గురించి ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? దీనిని గురించి చాలా చక్కగా ఇదిగో ఈ పుస్తకంలో వివరించబడిందండి. ఓకే, ఆది పంచకాన్ని గురించి, 5 పుస్తకాల గురించి జస్ట్ కొన్ని ఇంట్రడక్షన్స్ ఇస్తూ. ఎస్ సార్, చెప్తాను కూర్చోండి. మీ ఊర్లో సంస్థ, నిజమైనటువంటి సంస్థ ఆర్సీఎం అనే ఉందండి, మరి చాలామంది పాస్టర్లు ఎట్టొస్తున్నారు, వాళ్ళు ఇష్టం మొదలు పెడతామే. మానవుడు అనేటువంటి వాడు చపల చిత్తుడు, అర్థమైందండి, అర్థమవుతుందా? దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటంటే కయ్యూనుడు వేరైపోయాడు, వేరే జాతులు పుట్టాయి, పుట్టదయా లేదండి, ఒక ఇజ్రాయెల్ జాతి మాత్రం పుట్టదు కదా, వేరే జాతులు పుట్టాయి. ఈ విధంగా మనం చాలా చదువుకుంటాం, ఏదో బాబేలు గోపురం పొడి కూడా చాలా జరుగుతాయి, భాషలు మారతాయి, ఇవన్నీ కూడా మనకుంటాయి. అర్థమైందా కొంచెమైనా సబ్జెక్ట్? ఎమ్మటే ఎలిగి ఉంటుంది ఈ రెండు చెప్పిన తర్వాత. కయ్యనుడు మారిపోయాడు, వేరే జాతులు అయ్యాయి, తర్వాత బాబేలు గోపురం భాషలు తయారయ్యాయి, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ జలప్రళయం అనేటువంటిది, మళ్ళీ తర్వాత జాతులు మొదలయ్యాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మానవుడు అనేటువంటి వాడు ఇప్పుడు దేవుడు ఒక్కడే అన్నప్పుడు, ఇతర దేవతలు ఎట్టొచ్చారండి అన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఇజ్రాయెల్ ప్రజలే నిజమైన దేవుని విడిచిపెట్టి సినాయి పర్వతం దగ్గర ఎక్కడో కాదండి, మళ్ళా సినాయి పర్వతం దగ్గర ఆవును ఒక దేవతను చేసేసాడు, అవునా కాదండి? ఏ గ్రూపుకి ఆ గ్రూప్ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దాన్ని బట్టి, అది మన అంశం కాదు. ఒకళ్ళని మనం నిందించడం కానీ ఎలుతు చూపించడం మన ధర్మం కాదు. కానీ మనం చెప్పేది ఏంటంటే ఈ బైబిల్ మనకేమి బోధిస్తుంది, అది దాంట్లోకి మనం వెళ్ళాలి. మీకు ఆన్సర్ వచ్చిందా? ఎవరు వచ్చే ఎత్తుతున్నారు అక్కడ, చెప్పండి సార్. అంటే ఏంటియా, లేవి అంటే యాజకుడు అని అర్థం. ఎవరు మాట్లాడదండి, నేను అతను తెలియదు, అడిగాడు, ఎవరు మాట్లాడదు ప్లీజ్. లేవీయుడు అంటే యాజకుడు అని అర్థం. ఇక్కడ యాకోబుకి 12 మంది కొడుకులు, అర్థమైందండి. యాకోబుకి ఎంతమంది కొడుకులు? పెద్దవాడి పేరేంటి? రూబేను. ఓకే, చిన్నవాడి పేరేంటి? యోసేపా. మీ బైబిల్ పరిజ్ఞానం తగలయ్యా, ఇష్టం వచ్చినట్టు చెప్తారేంటయ్యా? బెంజమీను, అర్థమైందా? ఈ 12 మంది కొడుకుల్లో ఒకతన పేరేంటండి? లేవి. లేవి తెలిస్తే కరెక్ట్ చెప్పండి, తెలియకపోతే మౌనంగా ఉండండి. ఒకతన పేరేంటండి? లేవి. దేవుడు ఈ 12 మందిలో లేవి గోత్రం వారిని తన దగ్గర కైంకర్యం అంటే పూజలు పునస్కారాలు యాజకత్వం చేయటానికి ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత నా సన్నిధిలో యాజకులు ఏ విధముగా పూజలు చేయాలి, పాప పరిహార బలి ఏం చేయాలి, ధాన్యపు బలి ఏం చేయాలి, గుడారపు బలి ఏం చేయాలి, ఈ విధంగా వివరించాడు. అందులో నాకు పూజలు పునస్కారాలు ఎలా చేయాలి అని వివరించేదే లేవీయ కాండము. యాజకులకు సంబంధించినటువంటిది లేవీయ కాండం. ఇంకా ప్రశ్న ఉందా? అర్థమైంది ఎప్పుడైనా? ఓకే, యాజకులకు సంబంధించిన నియమ నిబంధనలు ఉండేటువంటివి. ఒకవేళ అందులో ఇంకా ఏముంటాయి అంటే, ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, ఒక వ్యక్తి వేరొక వ్యక్తి యొక్క ఎద్దును దొంగిలించాడనుకో, దానికి శిక్ష ఏంటి?
ఒక వ్యక్తి వేరొక వ్యక్తి యొక్క భార్యను చెడు చేశాడనుకో అతనికి ఎటువంటి శిక్షలు ఉంటాయి? ఒక వ్యక్తి కుష్టు రోగం సోకిందనుకో అతను ఏం చెయ్యాలి? ఇవన్నీ కూడా అందులో నియమాలు ఉంటాయి, ఎక్కువగా నియమాలు ఉంటాయి అందులో. కాబట్టి లేవీయులకు సంబంధించినటువంటి విశేషాలు ఉంటాయి కాబట్టి, యాజకులకు సంబంధించినటువంటి విశేషాలు ఉంటాయి కాబట్టి లేవీయ కాండం. అదేనా నీ ప్రశ్న? యా, గుడ్, థ్యాంక్ యూ. అర్థమైందా? గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ క్లియర్? ఆల్ క్లియర్ అండి. ఓకే, గుడ్. ఆల్ క్లియర్ అంటే నాకు గుర్తొచ్చింది షాంపూ. నీకేం తెలుసు ఆల్ క్లియర్ గురించి? నాకు బాగా తెలుసు. అర్థమైందా? నీకేం తెలుసు? నాకు తెలుసు బాగా. కొత్తగా సాంలోర్ని అయ్యానండి, ఫాదర్ని అయ్యా. ఇదిగో ఈ కుర్రోడు రేపో మాపో సాంలోర్ అవుతాడు. జుట్టు చూడు ఎంత అందంగా ఉందో. నా అమ్మ మాకు బాబు అది ఉంటుందో ఉండదో, ఫాదర్ ఏంటి శాపాలు పెడుతున్నారో అనుకో మాకు. ఫస్ట్ గురువయ్యా, నా టేబుల్ మీద రెండు ఫోటోలు ఉంటాయండి. ఒకటే నేను అప్పుడే గురువైనప్పుడు ఫోటో, రెండోది ఇప్పుడున్న నీ స్థాయిలో ఉన్న అడుగురు. వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఫాదర్ అయినా అంటారు. నేనంటారు, అమ్మ అప్పుడు అంత జుట్టు ఉంది అని స్వామి అంటారు. సరే, ఫస్ట్ గురువైన తర్వాత నేను టీవీ చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఇక్కడ చాలామంది కనెక్ట్ అయ్యేటట్టున్నారు దీనికి, గమనించండి. ఆ టీవీ చూస్తూ ఉంటే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ రాసుకుని ఒక అమ్మాయి గట్టి గిర్రం తిరిగింది. ఎంత జుట్టు ఉంది ఆ అమ్మాయికి, నాకు కూడా ఇలానే జుట్టు బాగా పెరుగుద్దనని ఎక్కువ షాంపూ రాయటం మొదలుపెట్టాను. ఇంకేముంది, ఒక రెండు నెలలు ఆగిన తర్వాత అర్థమైంది హెడ్ షోల్డర్ అంటే ఏంటంటే తల మీద ఉన్నంత ఊడి షోల్డర్స్ మీద పడుద్దని అర్థం అన్నమాట. తల మీద ఉన్నంత ఊడి భుజాల మీద పడుద్దని అర్థం అన్నాడు. ఓహో, ఇది మనకు పనికిరాదురా అనుకొని షాంపూ మార్చేశాను. ఈసారి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తే క్లినిక్ ఆల్ క్లియర్. ఏంటండి ఆల్ క్లియర్? ఇదేదో బాగుంది జంట రాసుకుంటున్నాడు అనేసరికి, అది ఒక నాలుగైదు నెలలు రాసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆల్ క్లియర్ అంటే మన తల మీద ఉందంతా క్లియర్ అయిపోద్దని అర్థమైన తర్వాత చివరికి దాన్ని అర్థం చేసుకునేసరికి ఈ స్థాయికి వచ్చేసింది రాలేదు. ఇక దాన్ని మనం రిపేర్ చేయలేం కదండి. మనమేం విగ్గులు పెట్టుకునే రకాలు కూడా కాదు. ఉన్నదాంతో సంతృప్తి పొందటమే, ఉన్నదాన్ని పాజిటివ్గా చూడటమే. ఏంటి పాజిటివ్? ఇందులో దివ్యం అవసరం లేదు. అర్థమైందండి? ఇది ఇట్టని ఇట్టంటే అంతా అయిపోద్ది. కొబ్బరి నూనెతో పని లేదు, కొబ్బరి నూనెతో పని లేదు. మొహం గడుకోవడానికి ఎక్కువ ఫేస్ అండి, ఎక్కువ ఫేసు. అన్నిటికంటే ఎక్కువ ఈ ఫాదర్ దగ్గరికే పాప సంకేతం అనకి వెళ్తా, ముసలోడు కదా. అర్థమైందా? ఈ ఫాదర్ దగ్గరికే పాప సంకేతం, ఎందుకంటే ముసలోడు కదా. ఆ వరం కూడా స్పెషల్ బెనిఫిట్ కూడా ఉందండి గురువులకైతే. మీ దగ్గర కూడా పాపం పెద్ద ఆయనగా అంటారండి మిమ్మల్ని చూసి. నువ్వేం 20 సంవత్సరాల 30 సంవత్సరాల వయసులో ఉంటావు, వాళ్ళు ఏమంటారు నిన్ను చూసి? పాపం పెద్దానిగా కూర్చొని ఏంలే, నీకు లోపల ఏమనిపిస్తుందండి? చి, ఇప్పుడే నన్ను ముసలోడిని చేసేస్తున్నారు అనిపిస్తుంది. అయితే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆకారంతో చాలా సంతోషిద్దాం. ఒకసారి నేను కొత్తగా గురువు అయిన తర్వాత ఇండియాలో నేను పనిచేసింది 3 విచారణల్లోనే, 20 సంవత్సరాల గురువుని. జర్మనీలో ఒక 2 విచారణల్లో పనిచేస్తానండి, కొన్ని ఆఫీసుల్లో పనిచేస్తాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఆఫీసుకు తీసుకొచ్చి పెట్టారు. నాకు ఇష్టం ఉండదు ఆఫీసులో, జనం దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను బోధించడం నాకు ఇష్టం. కానీ బిషప్లు తీసుకొచ్చి కొన్నిసార్లు ఆఫీసులో పడేస్తుంటారు, తప్పదు. ఏదేమైనా కానీ నేను ఫస్ట్ ఒక విచారణలో పనిచేసి 2 విచారణలో పనిచేసి సెక్రటరీగా ఉన్న తర్వాత నేను జర్మనీ వెళ్ళాను. 5 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత నాకు మేజర్ ప్రాబ్లం వచ్చిందండి, లంగ్స్లో ప్రాబ్లం వచ్చింది. సిక్ అయ్యాను, దేవుడు నన్ను తిరిగి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది సిస్టర్స్ని, ఈ నిర్మలా సిస్టర్స్ని పిలిచాను. ఒక సిస్టర్ గారు రాగానే కేరళ నుంచి, ఎక్కడి నుంచి అండి? కేరళ నుంచి. నన్ను చూడగానే ఇక్కడ చూసేసి, ఫాదర్ మీరు చాలా పాడైపోయారు ఫాదర్ అన్నది. మీరు చాలా లేదు పాడైపోయారు, చెడిపోయారు ఫాదర్ అన్నది. ఏమన్నది? మీరు చాలా, ఈ పదం అండి, ఆ పదం కాదు, ఈ పదం. మీరు చాలా చెడిపోయారు ఫాదర్ అన్న. నేను చెడిపోవటం ఏంటమ్మా, నేను తప్పు చేశానా ఏంటి, నేను అన్న పాపం చేశాను, ఎక్కడ చూసావమ్మా నేను పాపం చేయటం? లేదు లేదు ఫాదర్, మీరు బాగా చెడిపోయారు అన్నది. ఏంటప్పా చెడిపోవటం అని అన్నాను. అప్పుడు మీకు జుట్టు బాగుండేది, ఇప్పుడు జుట్టు లేదు, మీరు బాగా చెడిపోయారని. ఓహో, మీ చెడిపోవటం ఇదా? భాష ఇలా ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు. ప్రియ స్నేహితులారా, ఇదిగో శరీరం చెడిపోవటం వల్ల పెద్ద పోయేటువంటి నష్టమేమీ లేదు. ఈ ఆత్మ చెడిపోకుండా మనం జాగ్రత్త పడాలి, ఈ ఆత్మ చెడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. అది మనం కాపాడుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఆది పంచకం అయిపోయిందండి, ఇక నుంచి చరిత్ర ప్రారంభమవుతుంది. తర్వాత వచ్చే గ్రంథాలను ఏమంటారండి? చారిత్రక గ్రంథాలు. తర్వాత వచ్చే గ్రంథాలని చారిత్రక గ్రంథాలు. ఇక్కడ ఇవి చారిత్రక గ్రంథాలు అని ఎందుకు చెప్తారు అంటే, జాగ్రత్తగా ఉండండి దయచేసి, ఎందుకు వీటిని చారిత్రక గ్రంథాలు అంటారు అంటే, ఇవి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోనికి వచ్చిన తరువాత
వారికి తమదంటూ ఒక దేశం, అర్థమవుతుందా? తమదంటూ ఒక దేశం ఏర్పడిన తరువాత వారి చరిత్ర ప్రారంభం అయిన తర్వాత వచ్చినటువంటి గ్రంథాలు ఇవి. అర్థమవుతుందండి? దేవుడు ఇస్రాయేల్ ప్రజలని విడిపించుకొని వస్తున్న సమయంలో వారికంటూ ఒక ఉనికి లేదండి, వారికంటూ ఒక దేశం కనాన దేశం అనే వాళ్ళు పాతకాలం, అంతేగాని అది కూడా వాళ్ళ సొంతం అనేటువంటిది కాదు. కాబట్టి ఇక ఉనికి ప్రారంభమవుతుంది, ఒక దేశం ఏర్పడబోతుంది, యూదా దేశం ఏర్పడబోతుంది, దేశం ఏర్పడబోతుంది అన్నమాట. కాబట్టి ఒక దేశం ఏర్పడ దానికి ఒక చరిత్ర అంటూ ఉంటుంది, రాజులు వస్తారు, న్యాయాధిపతులు వస్తారు దీని కింద. కాబట్టి దీనిని చారిత్రక గ్రంథాలు, ఇస్రాయేల్ ప్రజల యొక్క చరిత్రను తెలియజేసే చారిత్రక గ్రంథాలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ రాజుల చరిత్ర సమయంలోనే ఈ రాజుల చరిత్ర ప్రవక్తలు కూడా వస్తారు మధ్య మధ్యలో. అర్థమవుతుందండి అందరికీ? ప్రవక్తలు కూడా మధ్య మధ్యలో వస్తారండి. ఈ రాజుల కాలంలోనే ఈ చరిత్ర జరుగుతుండగా సైమల్టేనియస్గా ఒకవైపుని రాజుల చరిత్ర నడుతుంటే ఇంకోవైపు ప్రవక్తల బోధనలు కూడా మనకు వస్తాయండి. మీకు చెప్తాను తర్వాత వివరిస్తాను ఎలా జరుగుద్ది అనేటువంటి. మొదటిగా మోషే ఇస్రాయేల్ దేశంలోనికి అడుగు పెట్టాడు, వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టాడని చెప్పిన తర్వాత ఆయన నెబో పర్వతం దగ్గరికి వచ్చి, నేను మొన్న వెళ్ళినప్పుడు ఆ నెబో పర్వతం మీద దివ్యవళి పూజను చేసుకునే అదృష్టం దొరికింది. అది కూడా ఎక్కడ, ఏ రోజున? విభూతి బుధవారం రోజున అక్కడ పూజ చేశాను. కాబట్టి అక్కడ నుంచి మేము చూస్తే ఇస్రాయేల్ దేశం మనకు కనబడుతుంది, కనుచూప మేరలో మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత మోషే ఆ నెబో పర్వతం మీద చనిపోతాడు. ఆ తరువాత యెహోషువ ఇస్రాయేల్ ప్రజలను కనాను దేశంలోనికి అడుగు పెట్టిస్తాడు, అంతే కదండి? పెట్టించిన తర్వాత అక్కడ అప్పటికే ఉన్నటువంటి జాతులని వారి మీద యుద్ధం చేసి ఒక్కొక్క భూభాగం ఒక్కొక్క భూభాగం ఆక్రమించుకొని ఈ యెహోషువ చివరి దశకు చేరుకున్నప్పుడు, యెహోషువ గ్రంథం చివరి అధ్యాయాలకు వచ్చినప్పుడు ఈ 12 గోత్రాలకి కూడా ఇస్రాయేల్ దేశాన్ని పంచిపెట్టాడు, అంతేనా? కరెక్టేనా? ఏమైనా తప్పు చెప్పానా? కరెక్టేనా? ఏమైనా తప్పు చెప్పానా? 12 గోత్రాలకి కూడా ఇస్రాయేల్ దేశాన్ని ఏం చేశాడు? పంచిపెట్టాను. కరెక్టేనా? తప్పు చెప్పానా? చెప్పేది నేను. 11 గోత్రాలకే పంచిపెట్టాడు. అర్థమైందండి? కాబట్టి 11 గోత్రాలకి ఈ యొక్క ఇజ్రాయేల్ దేశాన్ని పంచిపెట్టాడు. మరి 12 గోత్రం ఏంటిది? లేవీయులకి భూభాగంలో భాగం లేదు. ఓహో అంటున్నారు అక్కడ మాస్టర్. ఎందుకనంటే దేవుడు ఏమంటాడంటే, నేనే మీ భాగం అంటాడండి, నేనే మీ స్వాస్థం అంటాడండి, దేవుని సన్నిధిలో వచ్చే కానుకలే మీ యొక్క ఆస్తి అంటాడు, మీకు భుక్తి అని చెప్తాడు. కాబట్టి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగం అంటూ లేదు. కాబట్టే లేవియ కాండములో ఇజ్రాయల్ ప్రజలతో, అదేనండి ఇందాక మాస్టారు లేవియ కాండం అంటే, అక్కడ చెప్తాడు ఎటువంటి కానుకలు దేవుని సన్నిధి తీసుకురావాలి, ఎవరి కోసం? దేవుని సన్నిధిలో ఇజ్రాయల్ పోషణ కొరకే, అదేవిధంగా దేవుని యొక్క సన్నిధి అర్పించటం కొరకాయ, అదంతా వివరిస్తారండి లేవియ కాండంలో. అందుకనండి. సో కాబట్టి యెహోషువ గ్రంథం అనేటువంటి ప్రధానముగా ఇస్రాయేల్ ప్రజలు ఈ కనాను దేశంలో అడుగుపెట్టడము, ఆ కనాను దేశంలో అడుగుపెడుతూ ఉండగా కనాను దేశాన్ని వశం చేసుకుంటుండగా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్, కష్టాలు. ఆ తర్వాత అధ్యాయాలు త్వర త్వరగా వెళతామండి. ఇవి మనకి ఫౌండేషన్ కాబట్టి వీటి గురించి కొంచెం ఎక్కువ వివరిస్తున్నాను. అదంతా వాళ్ళు తర్వాత ఈ కనాను దేశంలో ఏ విధంగా వారు స్థిరపడ్డారు, ఇదంతా కూడా మనకు బోధిస్తుంది ఏది, ఈ యొక్క యెహోషువ గ్రంథం. వారికి ఏ విధంగా పంచిపెట్టడం అనేటువంటి దాని గురించి మనకి వివరిస్తారు. యెహోషువ గ్రంథంలో నాకు నచ్చినటువంటి మాటలు ఏమిటి అంటే, ఆ యెహోషువ గ్రంథం 1:5-6, 4-6 యెహోషువ గ్రంథం 1:9-10 ఏమంటాడు దేవుడు? నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవను, ఎడబాయను, నీవు భయపడవలదు అని అంటాడు. చక్కని మాట. ఆ తర్వాత యెహోషువ ఏమంటాడంటే, నేనును నా కుటుంబమును యావేను మాత్రమే ఆరాధిస్తాము, మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ప్రతి కుటుంబానికి ఆదర్శవంతమైనటువంటి వాడు యెహోషువ. యెహోషువ గురించి మనం చాలా నేర్చుకోవచ్చు. మోషే ఇస్రాయేల్ ప్రజల నుంచి కొంతమందిని వేగు నడిపిస్తాడు. ఎక్కడికి? కనాను దేశానికి. వాళ్ళు నడుస్తూ ఉండగానే వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు, వామ్మో కనాను దేశం మన వల్ల కాదు, దాంట్లోకి మనం వెళ్ళలేము, మనం చచ్చిపోతాం గిచ్చిపోతాం అంటే, యెహోషువ
అదేవిధంగా కాలేబు ఎవరండి, వీళ్ళిద్దరు మాత్రం నిలబడతారండి. నిలబడి లేదు లేదు, దేవుడు మనకు తోడుగా ఉంటే వాగ్దాన భూమి మనకి సొంతం అవుతుందని చెప్తారు. వీళ్ళిద్దరు పాజిటివ్గా మాట్లాడు కాబట్టి దేవుడు వాళ్ళని లేవనెత్తాడు. ప్రైస్తులో ప్రైస్తులో గమనించండి, ఇది యెహోషువా గ్రంథం. దీని తర్వాత న్యాయాధిపతులు, ఎవరండి న్యాయాధిపతులు? ఇస్రాయేలు అనేటువంటిది ఒక రాజ్యముగా ఏర్పడింది. ఇస్రాయల్ అనేటువంటిది ఏమైందండి, ఒక దేశముగా ఏర్పడింది. కానీ అప్పటికి వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా రాజులు లేరు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇస్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత రాజులు ఇంకా ఏర్పరచబడక ముందు ఈ ఇస్రాయేల్ను కాపాడటం కోసమై, ఏంటండి ఇజ్రాయేల్ని కాపాడటం కోసమై దేవుడు కొంతమంది నాయకులను పైకి లేపాడు. వారే న్యాయాధిపతులు, ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాన్ని తీర్చేటువంటి వారు. అదేవిధంగా ఇతర జాతుల వారు వారి జోలికి వచ్చినప్పుడు వారి ద్వారా విజయాన్ని ప్రసాదించారు. వారిలో ప్రథమమైనటువంటి వారిని కొంతమందిని మనం తెలుసుకుంటాం. దెబోరా ఎవరండి? దెబోరా, యెహోదు, గిద్యోను. ఈ పేరు విన్నారు కదా, గిద్యోను యుద్ధం, గిద్యోను, యొప్త ఎవరండి? యొప్త. ఇంకా మరొక వాళ్ళు ఉన్నాడు మనోడు, ఎవరైనా సంసోను, గడి చెప్పయ్యా ఎవరు? సంసోను, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి సంసోను. బైబిల్లో అత్యంత బలవంతుడు ఎవరండి? అతి ఫాస్ట్గా నడిచేది ఎవరండి? అత్యంత స్పీడ్గా వెళ్ళింది ఎవరు బైబిల్లో? ఇవన్నీ బైబిల్, అయ్యో మోషేనా? ఎక్కడ ఆధారం చూపించు నాకు, అలర్ట్ అవుతారు కదా. ఏలియా, ఎందుకంటే ఆయన ఈ రాజు వచ్చినప్పుడు నువ్వు నీ యొక్క ఏస్రాయేల్ ప్రాకారం దగ్గరికి వెళ్ళు అంటే ఇతను ఏం చేస్తాడు, గుర్రాల రథాల మీద ఉరుగుతూ ఉంటాడు, ఆయనకంటే ముందెళ్ళి చేరతాడు అక్కడ. ఎవరు? ఏలియా. చదువుకోండి, అంత సమయం లేదు మనకు లేదు ఈ సబ్జెక్టులు కొంచెం మిమ్మల్ని యాక్టివ్ ఉంచడం కోసం. ఆ తరువాత మధ్యలో ఏమొస్తుంటే రూతు గ్రంథం ఒకటి వస్తుంది. ఈమె మోవాబీలకు ఆడపడుచు, కానీ ఇదిగో మరి ఈవిడ ఇస్రాయేల్ దేశపు అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇస్రాయేల్ దేశపు దేవుణ్ణి నమ్మి ఇస్రాయేల్ దేశపు అత్తకు లోబడి నిజదేవుని ఆరాధించి చివరికి యేసు ప్రభువుకి అమ్మమ్మ అవుతుందండి, ముదమ్మమ్మ అవుతుందండి. అన్యురాలు ఎందుకని ఆమె గ్రంథాన్ని రాశారు అంటే ఆవిడ అన్యురాలైనా కానీ ఇస్రాయేల్ దేశాన్ని నమ్మినప్పుడు దేవుడు ఆవిడను కూడా తన రక్షణ ప్రణాళికలు ఏం చేసుకున్నాడు, భాగం చేసుకున్నాడు. కాబట్టి రూతు గ్రంథం అర్థమైందండి అందరికీ. హలో, రూతు గ్రంథం ఎవరి గురించి మాట్లాడుద్ది? రూతు గ్రంథం రూతు గురించి మాట్లాడుద్ది. ఎవరి గురించి మాట్లాడుద్ది? రూతు గురించి మాట్లాడుతుంది. సో దాని తర్వాత మనకి సమూవేలు 2 గ్రంథాలు మనకు కనపడతాయండి. ఏమండి? ఇక్కడ మీరు చూస్తే నీకు మీకు వివరిస్తాను అని చెప్పానండి. ప్రవక్తల గ్రంథాలు అదేవిధంగా రాజుల యొక్క చరిత్ర సైమిల్టేనియస్గా నడుస్తూ ఉంటుందండి. ఒక పక్కన మనకి సౌలు రాజు, మొట్టమొదటి రాజు ఎవరండి? ఇస్రాయల్ ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? రెండవ రాజు ఎవరు? మూడవ రాజు ఎవరు? ఇక 4వ రాజు ఎవరు మనకి? చాలామంది యరోబాము ఈ విధంగా ఉంటారండి. అవన్నీ అంత కలగొరగం పాలేదు, ఎందుకంటే 2 రాజ్యాలు అయిపోద్దండి. ఒక రాజుగా ఉండడు ఎప్పుడు, ఉత్తర దేశం దక్షిణ దేశం కూడా డివైడ్ అయిపోద్దండి. నువ్వు ఎవరు రాజు అని అంటే ఆ దేశానికి రాజా ఈ దేశానికి రాజా అని అడగాలి మొదట. అర్థమైందా? డివైడ్ అయిపోయింది కాబట్టి. కాబట్టి ఇదిగోండి, ఈ మొదటిగా మనకు కనబడేది ఏంటంటే సమూవేలు మొదటి గ్రంథము, సమూవేలు 2వ గ్రంథం. ఇక్కడ మనకి 2 గొప్ప ప్రవక్తలు మనకు కనబడతారు రాజుల గ్రంథాన్ని కూడా కలుపుకుంటే. ఎవరు వాళ్ళండి? సమూవేలు ప్రవక్త, ఆ తర్వాత వచ్చింది ఎవరు? ఏలియా, ఆ తర్వాత ఎలీషా. చాలా గొప్ప ప్రవక్తలండి. వీళ్ళను కూడా ఈ సమూవేలు గ్రంథాలలో అదేవిధంగా రాజుల గ్రంథాలలో మనం చదువుకుంటాం. కాబట్టి ఒక ప్రవక్త, ఒక పక్కన ప్రవక్తలు మనకు కనబడతారు, మరొక ప్రక్కన ఎవరుంటారు? రాజులు ఉంటారు. కాబట్టి ఈ సమూవేలు గ్రంథంలో 2 గ్రంథాలలో కూడా మనకు కనబడేది మొదటిగా సౌలు రాజు, ఆ తర్వాత దావీదు రాజు. దేవుని యొక్క హృదయానికి అత్యంత దగ్గరి వాడైనటువంటి
దావీదు రాజు. ఆ తర్వాత బైబిల్ గ్రంథం అంతటిలో కూడా యేసుప్రభు తర్వాత మహాజ్ఞాని ఎవరు? సొలొమోను మహారాజు. ఇజ్రాయేలు దేశానికి ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించినటువంటి వాడు ఎవడు? మొట్టమొదటి దేవాలయాన్ని సొలొమోను మహారాజు. కాబట్టి వీళ్ళ ముగ్గురు చరిత్ర మనకు కనబడుతుంది. మొత్తం మీద ఈ రెండింటిలో ఏది? సమూయేలు గ్రంథంలో, అదేవిధంగా ఇవి రెండు రెండు పుస్తకాలు పిల్లారా. అదేవిధంగా వీళ్ళు మాత్రమే కాకుండా ఇతర రాజుల యొక్క చరిత్రలు కూడా మనకి రాజుల గ్రంథంలో మనకు కనబడతాయి. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే రాజుల చరిత్ర మనకి ఇదిగో ఈ యొక్క సమూయేలు గ్రంథముతోటి ప్రారంభమవుతాయి. సమూయేలు గ్రంథంతో ప్రారంభమవుతాయి ఈ సమూయేలు గ్రంథము. రాజుల గ్రంథాలు కూడా మనకి క్రీస్తు పూర్వం 1050 నుండి 550 వరకు నడిచిన చరిత్ర మన ముందుంచుతాయండి. క్రీస్తు పూర్వం 1050 నుండి 550 వరకు నడిచిన చరిత్రని మనకి మన ముందు ఉంచుతాయి ప్రియులకు దేవునుడు. ఆ తర్వాత మనకి రాజుల దినవృత్తాంతాలు లేకపోతే రాజుల దినచర్యలు అంటారండి. ఏమంటారు? దినచర్యలు లేకపోతే దినవృత్తాంతాలు అని చెప్తారు. ఇవి మనకు కనబడతాయి. ఇవి కూడా మనకి ఇందులో కూడా మనకి ఇక్కడ కూడా అంతే ఉంటాయండి. ఇప్పుడు ఏ విధంగా నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండంలో ఉన్న విషయాలే మనకి ఎందులో కనపడతాయి? ద్వితీయోపదేశ కాండంలో కనపడతాయి. అలాగనే మనకి రాజుల గ్రంథాలలో ఉన్నటువంటి విశేషాలే మనకి ఎందులో కూడా కనపడతాయండి? రాజుల దినచర్యల్లో కనపడతాయి. అర్థమవుతుందండి అందరికీ? దినచర్యల గ్రంథాలలో కూడా మనకు కనబడతాయి. ఆ తరువాత మనకి యజ్రా, నెహెమియా ఎవరు వీళ్ళు అంటే ప్రవక్తలని చెప్పాలి. ఎవరండి వీళ్ళు? ప్రవక్తలని చెప్పాలి. వీళ్ళు ఎవరు అంటే ఎందుకనంటే వీళ్ళు 5వ శతాబ్దంలో బాబిలోనియా ప్రవాసము. మనం అంటాం కానీ ఆయన కూడా చేసింది అదే పని. నేను అనేది ఏంటంటే ఒక సెక్రటరీ లాగా ఉంటాడు, రాయడానికి ఉంటాడు. ఓకే, నువ్వు అన్నది కూడా కరెక్ట్గా పనివారిగా ఉంటాడు. బట్ అతను కూడా ప్రజలను నడిపించాడు, నడిపించాడు. అతను కూడా ప్రవచనాలు చెప్పారు. అర్థమవుతుందా? కాబట్టి ఇవి రెండు గ్రంథాలు. పర్లేదు అండి, నన్ను ఐ డూ యాక్సెప్ట్ వాట్ యూ సే. ఈ కాలంలో ఈ 5వ శతాబ్దంలో బాబిలోనియా ప్రవాసంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం మనకు ఎక్కువ కనపడుతుందంటే మరలా ఇస్రాయల్ ప్రజలను ఐక్యం చేయటం. ప్రవాసం అంటే తెలుసు కదండి, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. మొదట ఏ బానిసత్వంలోకి వెళ్ళారు ఇస్రాయల్ ప్రజలు? ఐగుప్తు. తర్వాత ఏ బానిసత్వం? బాబిలోనియా. ఏంటండి? కాబట్టి అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇదిగో ఈ యజ్రా నెహెమియా వారి యొక్క ఆధ్వర్యంలో, యజ్రా నెహెమియాకు ఆధ్వర్యంలో ఈ ఇస్రాయల్ దేశాన్ని మరలా ఏం చేస్తున్నారు? పునర్నిర్మించటం జరుగుతుంది అన్నమాట. వాళ్ళని ఐక్యం చేయటం జరుగుతుంది. ప్రియ స్నేహితులారా, ఇంకొక మూడు పుస్తకాల గురించి చెప్పి వీ విల్ టేక్ ఎ బ్రేక్. అట్లీస్ట్ సమ్ బ్రేక్ వీ విల్ హ్యావ్ బెటర్. కొంతమంది ఆవలిస్తున్నారు మీలో. ఒక 5 నిమిషాలు ఏదైనా పాట కానీ ఏదైనా పాడతాను, ప్రయత్నం చేద్దాం. తర్వాత తోబీతు గ్రంథము. ఏంటండి అది? తోబీతు గ్రంథము. ఇది ఒక కథ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఉపమానము. కానీ దీని ద్వారా మనకు గొప్ప సత్యాలు మనకు తెలియజేయబడతాయి. ఇవి జరిగిన సంఘటనలు కాకపోవచ్చు, కానీ భక్తుల యొక్క విశ్వాసాన్ని పెంచటానికి, అర్థమవుతుందండి, భక్తుల యొక్క విశ్వాసాన్ని పెంచటానికి, దేవుని మీద నమ్మకాన్ని కలిగించటానికి ఉద్భవించిన గ్రంథాలు ఇవి. తోబీతు గ్రంథము, యూదీతు, ఎస్తేరు, ఈ మూడు గ్రంథాలు కూడా ఒక చారిత్రకమైనటువంటివి కాకపోయినా కానీ, కల్పితమైనటువంటివి అయినా కానీ, వాటిలో మనం దేవుని సన్నిధి చేరుకోవటానికి చాలా సత్యాలు, మార్గాలు మనకి కనబడతాయి ప్రియా స్నేహితులారా. అదేవిధంగా యూదీతు, ఎస్తేరు, ఈ గ్రంథాలు. ఇంకా యూదీతు గ్రంథం ఏంటంటే హోలోఫర్నెస్ అంటే ఇతను అస్సిరియా రాజు. దట్స్ ఓకే. ఈమె ఏ విధంగానైతే ఈ రాజును చంపింది, ఈ రాజును చంపి ఇస్రాయేల్ ప్రజలకి ఆవిడ ఏ విధంగా స్వేచ్ఛను ప్రసాదించింది అనేటువంటి సత్యాన్ని మనం అక్కడ నేర్చుకుంటాం. ఎస్తేరు కూడా పర్షియా దేశంలో ఉండగా, ఆ ప్రజలు పర్షియా దేశంలో ఉండగా ఏ విధంగా వాళ్ళని కాపాడింది. ఒక హామాను అనేటువంటి దొంగ మంత్రి నుండి ఇస్రాయేల్ జాతినంతటిని తుడిచిపెట్టాలనుకున్నాడు. ఎవరు? ఈ హామాను అనేటువంటి వాడు. అతని నుండి ఈ తల్లి ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడిన చరిత్ర మనకు కనబడుతుంది, దేవుడికి ప్రార్థన చేసి. ఇక చివరిక మనకి మక్కబీయుల రెండు గ్రంథాలు ఉంటాయి. చాలా ముఖ్యమైన గ్రంథాలు అండి. ఏంటి ఇవి అంటే
గ్రీకు రాజు, జాగ్రత్తగా వినండి, గ్రీకు రాజు అంటే ఆంటియోకస్ అనే రాజు ఇస్రాయేలు ప్రజల యొక్క మత సిద్ధాంతాలను కాలరాయాలనుకున్నాడు. ముఖ్యంగా ఇస్రాయేల్ ప్రజలకి పంది మాంసం తినరు, పంది మాంసం తినరు. అయినా కానీ ఆ ఆంటియోకస్ రాజు ఏం చేయాలనుకున్నాడు, వీళ్ళ చేత పంది మాంసం తినిపించాలని. అంటే ఖచ్చితంగా వాళ్ళ మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చేసేవాడు. అయినా కానీ యూదా అతని సహోదరుల ద్వారా, మక్కబీలు అనేటువంటి వాళ్ళ ద్వారా మతాన్ని నిలబెట్టాడు దేవుడు. వీళ్ళ పోరాటం పట్టుదలతోటి వాళ్ళు చచ్చిపోయినా కానీ పర్వాలేదు కానీ మతం కోసం నిలబడతామన్నారు. ఉత్థానము, జాగ్రత్తగా ఉండండి పదాన్ని, ఏంటిదండి అది? ఉత్థానాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడేది ఈ యొక్క మక్కబీల గ్రంథాలలో. ఆ తల్లి, ఏడుగుర సహోదరుల యొక్క తల్లి వాళ్ళ కొడుకులతోటి చాలా వివరంగా బోధిస్తండి ఈ రెండు గ్రంథాలలో కూడా. ఏమని, మనం మరణించవచ్చుగాక, మన దేవుడు సజీవుడు కాబట్టి మనకు దాని యొక్క ప్రతిఫలాన్ని మనం తప్పనిసరిగా మరో జీవితంలో పొందుకుంటాం అని చెప్తాడు. అదేవిధంగా యూదా మక్కబీయుడు చనిపోయినటువంటి యూదుల యొక్క సైన్యాల కోసం యెరూషలేము దేవాలయంలో పూజలు పెట్టించడానికి కొంత ధనాన్ని అక్కడికి పంపిస్తాడు. అంటే పునరుత్థానం ఉంది అని తెలియజేసే గ్రంథాలు యొక్క మక్కబీయుల గ్రంథాలు. కాబట్టి ఇక్కడ ఆపుదాం, కొంచెం ఒకటి రెండు పాటలు పాడుతాం.